ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేస్తుంది. మనీ లాండరింగ్ కేసుల్లో విచారణకు సంబంధించి ఈడీ వైఖరిని తప్పుపట్టింది సుప్రీం కోర్టు. నిందితులకు డిఫాల్ట్ బెయిల్ నిరాకరించేందుకు వరుసగా అనుబంధ చార్జ్షీట్లు దాఖలు చేయడాన్ని ప్రశ్నించింది. విచారణ లేకుండా నిందితులను నిరవధికంగా జైల్లోనే ఉంచే ఈ పద్ధతి తమను ఇబ్బంది పెడుతోందని సుప్రీం అభిప్రాయపడింది. విచారణ పూర్తయ్యేంత వరకు నిందితులను అరెస్టు చేయకూడదు అనేది డిఫాల్ట్ బెయిల్ ముఖ్య ఉద్దేశం. దర్యాప్తు పూర్తయ్యే వరకు విచారణ చేయొద్దని మీరు చెప్పలేరని ఈడీని ఉద్దేశించి కామెంట్ చేసింది సుప్రీం. అనుబంధ చార్జ్షీట్లు దాఖలు చేస్తూ విచారణ లేకుండా నిందితులను నిరవధికంగా జైల్లోనే ఉంచలేరని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల బెంచ్ స్పష్టం చేసింది.